ఆళ్లగడ్డ నుండి సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర మొదలు కాబోతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభం కాబోతోంది. ఇవాళ నంద్యాల వరకు ఈ యాత్ర సాగుతుంది. సాయంత్రం నంద్యాలలో సీఎం జగన్ బహిరంగ సభ ఉంటుంది. రాత్రికి పెంచుకలపాడులో బస చేయబోతున్నారు సీఎం జగన్. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు సీఎం జగన్. తాను 130 సార్లు బటన్ నొక్కాను, మీరు 2 సార్లు నొక్కండి అంటూ నిన్నటి ప్రొద్దుటూరు సభలో కామెంట్ చేశారు సీఎం జగన్. రెండు బటన్లు నొక్కాలి. జగన్ అన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. జగన్ అన్న మీకోసం 130 సార్లు బటన్ నొక్కాడు. మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్ కోసం, మన కోసం మనం 2 బటన్లు జగన్ అన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది. మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 మంది ఎంపీలు. పేదవాడికి మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు. 175 ఎమ్మెల్యేలకు 25 ఎంపీలకు ఒక్క ఎమ్మెల్యే కూడా, ఒక్క ఎంపీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సిద్ధమని చెప్పి గట్టిగా చెప్పండి. పేదల భవిష్యత్ కోసం జరిగే ఎన్నికల్లో అండగా నిలబడేందుకు సిద్ధమో అని చెప్పి మరొక్కసారి గట్టిగా చెప్పండి.